గుడ్ ఆఫ్టర్నూన్, స్మార్ట్ ఇన్వెస్టర్ స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర ట్రేడ్ అవుతున్న సమయం ఇది. సెన్సెక్స్ సుమారుగా 200 పాయింట్లు, అలాగే నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో 8592 సమీపంలో ట్రేడ్ అవుతుంది. సో ఉదయం నుంచి కూడా మార్కెట్స్ స్ట్రాంగ్గానే ట్రేడ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ లాభాలతో ప్రారంభమై అక్కడి నుంచి కూడా లాభాలు కొనసాగుతున్నాయి. అండ్ కేంద్ర క్యాబినెట్ ఇవాళ సమావేశమైంది. సో క్యాబినెట్ మీటింగ్ డెసిషన్స్ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివరించిన తర్వాత మార్కెట్స్లో మరింత స్ట్రెంగ్త్ కనిపిస్తోంది. కాంపోజిట్ ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అలాగే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్, ఇలా ఎఫ్పిఐ అని ఈ మధ్య మరొక కొత్త కేటగిరీ వచ్చింది, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్. ఇలా రకరకాల కేటగిరీల కున్న అన్ని లిమిట్స్ని, సబ్ లిమిట్స్ని పక్కన పెట్టి ఇప్పుడు ఒక కాంపోజిట్ లిమిట్కు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి ఒక కాంపోజిట్ లిమిట్కు ఇది 74% కావచ్చు, ఆర్ ఎలా ఉంటుందన్నది ఇంకా పూర్తిగా తెలియదు. బట్ బ్యాంకింగ్ వంటి రంగాల్లో కాంపోజిట్ క్యాపిటల్ ఫర్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ 74% ఉండే అవకాశం ఉండడంతో బ్యాంక్ స్టాక్స్ ఇవాళ లీడ్ చేస్తున్నాయి ర్యాలీని, ఫాలోడ్ బై డిఫెన్స్ వంటి సెక్టర్స్. సో టాప్ గైనర్స్ లిస్ట్ చూస్తే నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్ 4.2% పెరిగింది, కోటక్ బ్యాంక్ 4%, ఎస్ బ్యాంక్ 3.5%, టెక్ మహీంద్రా 2.5%, బీపీసీఎల్ 2.1% పెరగడం చూస్తున్నాం. అలాగే అల్ట్రాటెక్ సిమెంట్ 1% నష్టపోయింది. ఎన్ఎండిసి, వేదాంత, విప్రో ఇటువంటి స్టాక్స్ కొద్దిగా స్వల్ప నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. మేజర్ నష్టాలు ఏవి లేవు. మిడ్ క్యాప్స్ పెర్ఫామ్ చేస్తున్నాయి. నిన్న కొంచెం మిడ్ క్యాప్స్ వెనుకబట్టని చూస్తే ఇవాళ మిడ్ క్యాప్స్లో కూడా స్ట్రాంగ్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది. సో మిడ్ క్యాప్ స్టాక్స్లో టాటా కెమికల్స్ 6.5% పెరిగింది. కంటైనర్ కార్పొరేషన్ ఎనదర్ ఎఫ్డిఐ బెనిఫిషరీ, ఇందులో కూడా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి 1879 దగ్గర 6% పెరిగి ట్రేడ్ అవుతుంది. జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, హిందుస్థాన్ పెట్రోలియం, అదానీ పోర్ట్స్, భారత్ ఫోర్జ్, యూపీఎల్, క్రాంప్టన్ గ్రీవ్స్, ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. డిఫెన్స్ స్టాక్స్ లో పేపర్ డిఫెన్స్ ఆల్మోస్ట్ 6% పెరిగింది. ఆస్ట్రా మైక్రోవేవ్, బీఈఎంఎల్ ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నాయి. సో పోస్ట్ కాంపోజిట్ ఎఫ్డిఐ క్యాప్ పెంచిన నేపథ్యంలో, పోస్ట్ దిస్ డెసిషన్ మేబీ ఎంఎస్సీఐ ఇండెక్స్ లో కూడా మళ్ళీ మన ఇండియన్ స్టాక్స్ విరివిగా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ రీస్ట్రక్చర్ చేసినప్పుడు ఇండియన్ స్టాక్స్ కు ఎక్కువ వెయిటేజ్ వచ్చే అవకాశం ఉంది ఎంఎస్సీఐ ఇండెక్స్ లో. ఇవన్నీ కూడా ఇవాళ బుల్లిష్ ట్రెండ్ కారణాలుగా చెప్పుకోవచ్చు. సో పొద్దునే అనుకున్నాం మనం మార్కెట్స్ గుడ్ న్యూస్ మాత్రమే డైజెస్ట్ చేసుకుంటున్నాయి, బ్యాడ్ న్యూస్ ని అవాయిడ్ చేస్తున్నాయని. సో ఇగ్నోర్ చేస్తున్నాయి, ఇన్ఫాక్ట్ అవాయిడ్ కూడా కాదు ఇగ్నోర్ చేస్తున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇందాక క్యాబినెట్ డెసిషన్ కావచ్చు, అలాగే గ్రీస్ ప్రాబ్లం ఒక కొలిక్కి వచ్చే సమస్య పరిష్కారం అయ్యే దిశగా ఉండడం, అండ్ మాన్సూన్ మళ్ళీ ప్రోగ్రెస్ దిశగా పయనిస్తూ ఉండడం, ఇవన్నీ మార్కెట్స్ లో పాజిటివ్ సెంటిమెంట్ ప్రధాన కారణాలు. బ్యాంక్ ఇండెక్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, లెడ్ బై ప్రైవేట్ బ్యాంక్స్ ఆఫ్ కోర్స్, యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, కోటక్ బ్యాంక్ కావచ్చు, ఎస్ బ్యాంక్ కావచ్చు. వీటన్నిటి ఈక్విటీలో ఇప్పుడు రాబోయే రోజుల్లో వీళ్ళందరూ కేఏపీలు ఇటువంటి ఇష్యూస్ చేసి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ను మరింతగా తీసుకుంటారు. మేబీ ఎస్ బ్యాంక్ ఇప్పటికే ప్రకటించింది $1 బిలియన్ రైజ్ చేస్తాం కేఏపీ రూట్ లో అని చెప్పేసి. సో ఇటువంటి రీజన్స్ తో బ్యాంక్ స్టాక్స్ లో చాలా స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. అండ్ కొన్ని స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్, మిడ్ క్యాప్స్ అనుకున్నాం మనం, హాట్సన్ అగ్రో 11% పెరిగింది, Q1 రిజల్ట్ చాలా బాగుండడంతో. అరుణ్ ఐస్ క్రీమ్ అనే బ్రాండ్ ని ఈ కంపెనీ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. సో హాట్సన్ అగ్రో సమ్మర్ ఐస్ క్రీమ్ సేల్స్, అరుణ్ ఐస్ క్రీమ్ సేల్స్ చాలా ఎంకరేజింగ్ గా ఉన్నాయన్న వార్తలు రావడంతో హాట్సన్ అగ్రో లాంటి స్టాక్స్ పెరిగాయి. అలాగే అదానీ పవర్ ట్రాన్స్మిషన్ సంబంధించి 3 కొత్త ప్రాజెక్ట్స్ బిడ్ చేసిన వార్తలు, ఇలా రకరకాల వార్తలు. కొన్ని స్టాక్స్ అయితే ఆల్ టైమ్ హైస్ ని, 52 వీక్ హైస్ ని టచ్ అయ్యి ట్రేడ్ అవుతున్నాయి. మార్కెట్స్ లో బుల్స్ ర్యాంపేజ్ కొనసాగుతుంది, బుల్స్ ఆధిపత్యం క్రమేపీ పెరుగుతుంది. ఇది మనకు కనిపిస్తున్న ట్రెండ్. ఈ ట్రెండ్ గురించి మాట్లాడేందుకు అనలిస్ట్ మనతో సిద్ధంగా ఉన్నారు. సో ఒక స్ట్రాంగ్ ట్రేడింగ్ సెషన్ చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఎప్పటికప్పుడు మనం కొత్త లెవెల్స్ ని మళ్ళీ ఎప్పటికప్పుడు ఇది ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వస్తుంది అనుకున్న లెవెల్స్ అధిగమించి వెళ్తున్నాయి. సో ఒక బ్రేక్అవుట్ వచ్చిందని అనుకోవచ్చా, మార్కెట్స్ ఇక్కడ నుంచి మరింత స్ట్రెంగ్త్ పుంజుకుంటాయి అనుకోవచ్చా? యా, మార్కెట్స్ ఆల్వేస్ టెన్ టు సర్ప్రైజ్ ఎవ్రీబడి అండి. సో మనం చిన్న రియాక్షన్ అనేది వస్తుందని అనుకున్నంత కాలం డెఫినెట్లీ ఆ మార్కెట్ లో మనకి రియాక్షన్ అనేది కనపడలేదు. సో డెఫినెట్లీ ఈ రోజు అక్రాస్ ద బోర్డ్ యూనో ఎవ్రీథింగ్ ఈస్ పార్టిసిపేటింగ్ అండి. అది ఇంటర్ సెన్సిటివ్స్ కానివ్వండి, అగ్రి రిలేటెడ్ కానివ్వండి, ఫార్మసిటికల్స్ కానివ్వండి, అన్ని కూడా చాలా స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ అనేది మనం చూస్తున్నాం. సో ఈ రోజు స్పెసిఫిక్ న్యూస్ ఐటమ్ మనకి అరుణ్ జైట్లీ గారు అనౌన్స్ చేసిన ప్రకారం యూనో మనకి ఎఫ్ఐఐ, ఎఫ్పిఐ, ఎఫ్డిఐ ఇటువంటి ఇతరత్ర అన్ని కలిపి ఒక డైరెక్ట్లీ ఒక వన్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఫర్ ఆల్ ద ఇన్ఫ్లోస్ ఇన్ టు ఇండియా. సో దట్స్ ఎ గుడ్ సైన్ అండి. కాబట్టి చాలా కంపెనీస్ లో మనకి
రిమార్కబుల్లీ యూనో పర్సంటేజ్ ఆఫ్ షేర్ హోల్డింగ్ ఫారినర్స్ హోల్డ్ చేయడం అనేది పెరుగుతుంది. ఎందుకంటే గతంలో మనకి ఒకసారి లిమిట్ రీచ్ అయిన తర్వాత ఎఫ్ఐపిబికి వెళ్ళడం, అక్కడ డిలేస్ కావడం, ఇవన్నీ మనం చూసాం. సో అటువంటిది ఏం లేకుండా ఒక స్టాండర్డైజేషన్ అనేది ప్రోగ్రామ్ చేపట్టారు. దట్స్ అ వెరీ గుడ్ సైన్ ఫర్ స్టాక్ మార్కెట్స్ అండి. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ గుడ్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ టు కపుల్ ఆఫ్ ఇయర్స్. సో ఈ కాంటెక్స్ట్ లో మనకి నార్త్ ఇండియాలో మాత్రం మంచి మాన్సూన్ కూడా మనం చూసాం. ఇఫ్ ఇట్ కెన్ ఓన్లీ పర్కులేట్ డౌన్ టు సదర్న్ పెనిన్సులర్, డెఫినెట్లీ మార్కెట్ లో ఐ థింక్ ద వర్స్ట్ ఎనీవే ఇస్ ఓవర్ అని మనం గతంలో కూడా చెప్పుకున్నాం. బట్ ఈ రిజల్ట్ సీజన్ లో మాత్రం తప్పకుండా ఎక్కడైతే మనకి స్టాక్ స్పెసిఫిక్ మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి, కొన్ని కొన్ని రిజల్ట్స్ చూసాం మనం, సౌత్ ఇండియన్ బ్యాంకు, డీసీబీ, ఇటువంటి జస్ట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంత ఆశాజనకంగా లేవండి ఫిగర్స్, కొద్దిగా పెరిగిన మూలాన కొద్దిగా రియాక్షన్ వచ్చింది. అటువంటిప్పుడు డెఫినెట్లీ వీ షుడ్ యూటిలైజ్ దట్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు బై స్టాక్స్ అండి. నెక్స్ట్ 2 ఇయర్స్ వ్యూ లో ఉన్న వాళ్ళు మాత్రం ఇటువంటి రేర్ ఆపర్చునిటీస్ వస్తాయి. నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ 15 డేస్ లో తప్పకుండా గుడ్ స్టాక్స్ దే షుడ్ బై ఇట్ అట్ ద ఫస్ట్ ప్రైస్ పాయింట్. టెక్నికల్ ఎలా కనిపిస్తుంది? 8600 సమీపానికి వచ్చింది నిఫ్టీ. 8500 బ్రేక్అవుట్ అయిన తర్వాత నిన్న మనం చూసాము, ఇప్పుడు ఇంచుమించు 100 పాయింట్స్ ర్యాలీ తోటి 8600 సమీపంలో వచ్చి లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కు ఒక స్వల్ప రియాక్షన్ చూస్తున్నాము. ఇది పూర్తిగా ఒక ఇంట్రాడే రియాక్షన్ లాగా కనిపిస్తుంది. క్లోజింగ్ ఇవాళ చాలా కీలకం. ఏమాత్రం కనుక మార్కెట్ ఇదే లెవెల్లో కనుక స్థిరంగా స్టడీగా క్లోజ్ అయిందంటే, హైయర్ లెవెల్లో కూడా స్ట్రెంగ్త్ ఉందంటే, అలాగే ఏమాత్రం 8600 రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిందంటే కనుక మళ్ళీ మార్కెట్ ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ వెళ్లే అవకాశం కనిపిస్తుంది. బట్ యాజ్ ఇట్ ఈస్ చూస్తే కనుక మార్కెట్ సపోర్ట్ పైనే ఉంది, వీక్నెస్ కనిపించట్లేదు, డిప్ లోంచి కొంచెం రికవరీ వస్తుంది కాబట్టి అండర్లైనింగ్ ట్రెండ్ ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు మనం చెప్తున్నట్టు 8500 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. సో షార్ట్ పొజిషన్స్ కూడా పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. అలాగే వాళ్ళు టెక్నికల్ గా కీలకమైన ఒక బ్యాంకింగ్ స్టాక్స్ యాక్సిస్, ఐసిఐసిఐ, హెస్ బ్యాంక్, ఈ 3 స్టాక్స్ గత కొన్ని రోజులుగా కొంచెం బాగా వీక్ గా ఉన్నవి, కొంచెం సైడ్ వేస్ ట్రెండ్ లో ఉన్నవి. ఇవాళ కొంచెం వాల్యూమ్స్ తోటి కొంచెం పెరగడం అనేది మార్కెట్ కి ఒక పాజిటివ్ ఇండికేషన్. సో ఫస్ట్ టైం ఈ 3 స్టాక్స్ కొంచెం ఫ్రంట్ లైన్ స్టాక్స్ కొంచెం లీడ్ చేస్తుంది కాబట్టి ఇవాళ క్లోజింగ్ కి, అలాగే రేపు కూడా సెకండ్ డే కూడా కొంచెం ఏమాత్రం నిలబడిందంటే కనుక ఈ 3 స్టాక్స్ మార్కెట్ ర్యాలీని ఫర్దర్ గా లీడ్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో లాంగ్ పొజిషన్స్ ని స్ట్రిక్ట్ గా ఒక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. ఇవాళ ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మీరు సజెస్ట్ చేయబోతున్నారు పర్సనల్ ఫైనాన్స్ పోర్ట్ఫోలియోలో? డెట్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎమర్జెన్సీ ఫండ్ని ఎలా ప్లాన్ చేసుకోవడము, అండ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటివి, అందులో నెక్స్ట్ 1 to 2 ఇయర్స్ ఎవరికైతే డబ్బులు కావాల్సిన అవసరం ఉంటుందో అలాంటి వాళ్ళు డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి దాని గురించి మాట్లాడతామండి. ఇవాళ డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ లైక్ కార్పొరేట్ డిబెంచర్స్ కావచ్చు, గవర్నమెంట్ బాండ్స్ కావచ్చు, కంపెనీ బాండ్స్ కావచ్చు, దాంతోపాటు మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్, ట్రెజరీ బిల్స్, ఇవన్నిటిలో డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఇమోషనల్ సెక్యూరిటీ గురించి చాలామంది జస్ట్ సేవింగ్స్ అకౌంట్లో 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఈవెన్ 10-15 లక్షలు పెట్టుకునే సందర్భాలు కూడా ఉంటాయి. సేవింగ్స్ అకౌంట్లో మనకు సాధారణంగా 3.5 నుంచి 4% వరకు రాబడి వస్తుందండి. ప్రధానమైన కారణం సేవింగ్ అకౌంట్లో పెట్టుకోవడము, లిక్విడిటీ ఉంటుంది, ఎప్పుడంటే డబ్బులు అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అనే ధోరణితో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అయితే ఎమర్జెన్సీ ఫండ్కి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉంటుందో, 3 నుంచి 6 నెలల వరకు మనం ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవాలండి, అంటే మంత్లీ కమిట్మెంట్ ఏమైతే ఉంటుందో దానికి 3 to 6 మంత్స్ మనం ఎమర్జెన్సీ ఫండ్ రూపంలో పెట్టుకోవాలి. 1 to 2 మంత్స్ వరకు మాత్రము సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకోవాలి, మిగతా అమౌంట్ ఏమైతే ఉంటుందో దాన్ని మనము డెట్ మ్యూచువల్ ఫండ్స్లో, ముఖ్యంగా లిక్విడ్ లేకపోతే అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్, దాన్ని మనం లిక్విడ్ ప్లస్ కూడా అంటాము, లిక్విడ్ కానీ లిక్విడ్ ప్లస్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఆ 1 to 2 మంత్స్ కూడా మనం సేవింగ్ అకౌంట్లో ఎందుకు పెట్టుకోవాలి అంటే, ఎమర్జెన్సీ కనుక సాటర్డే కానీ సండే రోజు కనుక వచ్చిందనుకోండి, మనము ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి బయటికి తీయలేము అమౌంట్. అందుగురించే 1 to 2 మంత్స్ మనం సేవింగ్ అకౌంట్లో పెట్టుకొని మిగతా అమౌంట్ ఏమైతే ఉంటుందో నెక్స్ట్ 4 మంత్స్ వరకు, అడిషనల్ 4 మంత్స్ అమౌంట్ ఏమైతే ఉంటుందో అది మాత్రము లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లిక్విడ్ ఫండ్స్ కానీ లిక్విడ్ ప్లస్ ఫండ్స్ కానీ అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు సాధారణంగా 7 to 8% వరకు రాబడి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనరల్గా మనకు 3 to 4% హయ్యర్ రిటర్న్ వస్తుంది సేవింగ్స్ అకౌంట్ కంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షలు కనుక సేవింగ్ అకౌంట్లో ఉన్నట్టయితే 1 lakh అందులో పెట్టేసి మిగతా 4 లక్షలు కనుక మనం లిక్విడ్ కానీ లిక్విడ్ ప్లస్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది దాదాపు మనకు 3 to 4% అధికంగా రాబడి రావడానికి ఛాన్స్ ఉంటుంది. 12,000 to 16,000 rupees మోర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ దాట్. సో అది ఇంటి ఎలక్ట్రిసిటీ బిల్లు తీర్చుకునే ఛాన్స్ ఉంటుంది, ఇంకా చాలా వరకు ఎక్స్పెన్సెస్ తీర్చే ఛాన్స్ ఉంటుందండి. దీంతోపాటు నెక్స్ట్ 1 to 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ వరకు కూడా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళు షార్ట్ టర్మ్
కానీ మీడియం టర్మ్ ఇన్కమ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిది. ఇది ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే మనకు బెటర్ ఆప్షన్ అండి. ఫిక్స్డ్ డిపాజిట్ లో మనకు టీడీఎస్ డిడక్ట్ అవుతుంది, దాంతోపాటు ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గుముఖంలో ఉన్నాయన్నమాట. వడ్డీ రేట్లు తగ్గుముఖంలో ఉన్నప్పుడు మనకు రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక 1 ఇయర్ ఎఫ్డి చేసామనుకోండి, 1 ఇయర్ తర్వాత మనం మళ్ళీ మనం రీన్యూ చేయాలంటే అప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం మనకు రీన్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గుముఖంలో ఉంటాయో ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే స్పెషలీ షార్ట్ టర్మ్ ఇన్కమ్ ఫండ్స్ లో మనకు కొద్దిగా క్యాపిటల్ గెయిన్స్ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో దీంతోపాటు 3 సంవత్సరాల వరకు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, 3 సంవత్సరాల తర్వాత డబ్బులు వెనక్కి తీసుకున్నట్టయితే మనకు ఇందులో మనకు ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ లో స్లాబ్ ప్రకారం మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది, కానీ దీంట్లో ఇండెక్సేషన్ బెనిఫిట్ ప్రకారం మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఓవరాల్ గా 3 ఇయర్స్ తర్వాత మనము అమౌంట్ బయటికి తీసినట్టయితే అండర్ 10% 30% స్లాబ్ లో ఉన్న వాళ్ళు 30% పే చేస్తారు ఫిక్స్డ్ డిపాజిట్ లో. ఇందులో జనరల్ గా ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసిన తర్వాత అండర్ 10% మనము జనరల్ గా ఆఫ్టర్ క్యాల్కులేషన్ ట్యాక్స్ పే చేస్తాం. సో డెట్ మ్యూచువల్ ఫండ్స్ స్పెషలీ షార్ట్ టర్మ్ ఆర్ మీడియం టర్మ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్కమ్ ఫండ్స్ ఆర్ బెటర్ దెన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అండి. ఓకే అండి, కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ మహేష్ లైన్ లో ఉన్నారు. హలో మహేష్. హలో సార్, నమస్తే సార్. నమస్తే, అడగండి. ఎదర్ ఫార్మ్ 150 రూపాయలు కొన్నాం సార్, ఇప్పుడు 120లో ఉంది. అది లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చా అండి, లేకపోతే తీసేయచ్చా? ఎల్ఆర్ ఫార్మానా? ఎల్ఆర్ ఫార్మా. ఓకే, ఎల్ఆర్ ఫార్మా హోల్డ్ చేయచ్చా? యా, బేసిక్లీ వాళ్ళకి మెయిన్ లైన్ ఆఫ్ బిజినెస్ అంతా టొరెంట్ ఫార్మసిటికల్స్ వాళ్ళకి అమ్మేశారండి 2100 కోట్లకి. సో రెసిడ్యువల్ బిజినెస్ అంత ఆశాజనకంగా లేదు, కాబట్టి అది ఓన్లీ కొద్దిగా స్పెక్యులేటివ్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది. ఫండమెంటల్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఇట్స్ స్టిల్ లాస్ మేకింగ్, కాబట్టి ఏదైనా స్పాట్ వచ్చినా లేకపోతే ఇందులోంచి షిఫ్ట్ అయిపోయి ప్రాబ్లీ గ్రాన్యూల్స్, యూనికెమ్, జేబీ కెమికల్స్ ఇటువంటి కొద్దిగా రియాక్ట్ అయినప్పుడు డెఫినెట్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో కనుమంటారు. లాస్ట్ 2 డేస్ లో బాగా పెరిగింది, 106 నుంచి ఆల్మోస్ట్ 120-122 దాకా పెరిగింది ఎల్డర్ ఫార్మా. మేబీ ర్యాలీస్ లో మీరు ఎగ్జిట్ అయిపోండి, ఇంకా ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీస్ సెంటర్ ఉంది. అరవింద్ బెంగళూరు నుంచి. హలో. హలో, అడగండి అరవింద్. చెప్పండి, అడగండి ప్రశ్న అడగండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్గా 10 ఇయర్స్ బ్యాక్ మా ఫాదర్ కొన్ని పర్చేజ్ చేశారు, నోయల్ అగ్రిటెక్ అని, మార్క్ సెక్యూరిటీస్ అని కొన్ని కంపెనీస్, ఒక 15 కంపెనీస్ ఇస్తామండి. అవి ఇప్పుడు ఎన్హెచ్ఎల్ గానీ బిఎస్ఎల్ గానీ అన్లిస్టెడ్ అని చూపిస్తున్నాయి. విజయ గ్రోత్ అని సమ్ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు వాటిని మేము ఎట్లా మనం తీసుకోవడానికి వస్తుంది, నా పేరుకి ఏమైనా చేంజ్ చేసుకోవడానికి వస్తుందని ఇన్ఫర్మేషన్ కావాలండి. మీ పేరుతో చేంజ్ చేసుకోవడానికి అసలు కంపెనీ అంటూ ఉంటే పర్లేదండి. ఇప్పుడు విజయ గ్రోత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐ థింక్ ఈజ్ డిఫంక్ట్, ఇప్పుడు పని చేయట్లేదండి. అటువంటి కంపెనీస్ లో మీరు ఏమి చేయడానికి లేదు, ఆ కంపెనీలు మూతపడిపోయాయి. సో మీ ఇన్వెస్ట్మెంట్ బ్యాక్ కూడా రాదు. ఏదైనా కంపెనీ పెర్ఫామ్ చేస్తూ ఆపరేషన్స్ ఉంటూ ఇతరత్ర కారణాల వల్ల సస్పెండ్ అయ్యి ఉంటేనో లేకపోతే డిలిస్ట్ అయ్యి ఉంటే అప్పుడు ఏదైనా కొంత మీకు ఆశ ఉంటుంది, మీ డబ్బులు ఏమైనా వెనక్కి వస్తాయో మళ్ళీ లిస్ట్ అయినప్పుడు. అది కూడా మళ్ళీ లిస్ట్ అయితేనే, ట్రేడ్ అవుతూ ఉంటేనే మీ డబ్బులు మీకు వెనక్కి వస్తాయి, లేకపోతే వదిలేసుకోవాల్సిందే. ఈక్విటీ మార్కెట్స్ లో ఉండే ఒకనొక రిస్క్ ఇది. అందుకనే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, చిన్న చిన్న కంపెనీలు, పెన్నీ స్టాక్స్ వీటి జోలికి వెళ్ళదు, సడన్ గా మాయమైపోతూ ఉంటాయి ఇటువంటి కంపెనీస్. కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఎప్పుడన్నా మీ దగ్గర ఉన్న స్టాక్స్ లిస్టు రోజు చార్ట్స్ పరిశీలిస్తూ ఉండండి, పేపర్లో ఎక్కడన్నా లేకపోతే కొటేషన్స్ లిస్టులో ఎక్కడన్నా కనిపిస్తూ ఉంటున్నాము. సో మరిన్ని కాల్స్ అలాగే మెయిల్స్ తీసుకునే ముందు కాసేపు ప్రకటన. స్మార్ట్ నుంచి తిరిగి స్వాగతం. సెన్సెక్స్ నిఫ్టీ లాభాలు కొనసాగుతున్నాయి. 8594 దగ్గర ట్రేడ్ అవుతోంది, 70 పాయింట్ల లాభంతో ఎన్ఎస్సి నిఫ్టీ. తర్వాత కలర్ లైన్ లో ఉన్నారు, శ్రీశైలం నుంచి నగేష్. ఓకే సార్, నమస్తే సార్. నమస్తే, అడగండి. ఓకే సార్, ప్రోగ్రామ్ మాత్రం ఇది చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి, అడగండి. హలో. థ్యాంక్ యూ, అడగండి నగేష్. ప్రోగ్రామ్ బాగుంది సార్, కానీ మీరు చిన్న స్టాక్స్ కి సపోర్ట్ చేయడం చాలా బాగుంది సార్. మొత్తం స్టాక్ దాంట్లోకే సపోర్ట్ చేస్తున్నారు. మరి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి సార్ కొన్ని, అడగాలనుకుంటున్నాను. రిలయన్స్ క్యాపిటల్ బిల్డర్ సిరీస్ 2 ఒకటి ఉంది సార్. ఓకే, ఇంకోటి రిలయన్స్ క్యాపిటల్ బిల్డర్ సిరీస్ ఒకటి ఉంది సార్. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గ్రోత్ ఫండ్ సిరీస్ 7 ఒకటి ఉంది.
ఐసిఐసిఐ వాల్యూ డిస్కవర్ ఒకటి ఉంది, ఐసిఐసిఐ ఫోకస్ బ్లూ చిప్ ఒకటి ఉంది సార్. మొత్తం ఎంత ఉన్నాయి పోర్ట్ఫోలియో సైజ్ ఎంత ఉంది? మొత్తం 3 lakh ఉంది సార్. 3 లక్షల రూపాయలు పెట్టారు? 2 lakh 8,000. వెరీ గుడ్. హలో. ఓకే, మీ డౌట్ ఏంటి ఇప్పుడు? అది స్ట్రాంగ్ గానే ఉంటే సార్ అని కాల్ చేశాను సార్. ఓకే అండి, ముందుగా మీరు మా మీద ఒక ఆరోపణ చేశారు. ఏం సార్ చెప్పండి? చిన్న కంపెనీలను సపోర్ట్ చేయట్లేదని. అట్లని కాదు సార్, మా మంచి చెప్తున్నారు సపోర్ట్, అట్లని కాదు. చిన్న కంపెనీలు చాలా మంది చాలా లాస్ అయిపోతుంది సార్. నేను కానీ ఇన్వెస్ట్ చేసి లాస్ అయిపోయినా, అప్పటి నుంచి ముట్టుకోవట్లేదు, అంచోలి పోవట్లేదు. వెరీ గుడ్, అందుకనే చక్కగా 100% నేను సపోర్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది, ప్రోగ్రామ్ మాత్రం ఎక్సలెంట్ అండి. గుడ్ గుడ్. సో మీరు ఆ చిన్న కంపెనీలు జోలికి వెళ్లకుండా చక్కగా మ్యూచువల్ ఫండ్ రూట్ లో ఉండండి. కానీ కొన్ని స్కీమ్స్ మేవి అంత దే ఆర్ నాట్ ప్రామినెంట్ స్కీమ్స్. రిలయన్స్ క్యాపిటల్ బిల్డర్ సిరీస్ ఏంటండి? సమ్ సిరీస్ చెప్పారు ఆయన, సిరీస్ 3 అని చెప్పారు. సో అది NFO లో తీసుకున్నారండి, రీసెంట్ గా వచ్చింది అది. ఎప్పుడు కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎగ్జిస్టింగ్ ఫండ్స్ ని ఎంచుకోవడమే మంచిదండి. ఏదైనా NFO విత్ యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ వస్తే తప్ప మనం రెగ్యులర్ ఎగ్జిస్టింగ్ ఫండ్స్ ని చూస్ చేసుకుంటే మంచిది. కాకపోతే ఐసీఐసీలో మీరు 3 funds లో ఇన్వెస్ట్మెంట్ చేశారండి, ఒకే AMCకి కూడా ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండకూడదు. సో గ్రోత్ ఫండ్ ఒకటి స్టాప్ చేసుకుని ఫోకస్డ్ బ్లూ చిప్ ఇస్ అ లార్జ్ క్యాప్ ఫండ్ అండ్ వాల్యూ డిస్కవరీ ఇస్ ఎ మిడ్ క్యాప్ ఓరియంటెడ్ ఫండ్. అందులో మిడ్ క్యాప్ లో ప్రిడామినెంట్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ 2 కంటిన్యూ చేసుకోండి మీరు. ఐసీఐసీఐ గ్రోత్ అండ్ రిలయన్స్ క్యాపిటల్ బిల్డర్ ఏమీ చేయలేరు, దాన్ని క్లోజ్ ఎండెడ్ ఫండ్ అనుకుంటాను. అది అది టైం పీరియడ్ అయిపోయిన తర్వాత దాని నుంచి బయటకు వస్తే మంచిదండి. తర్వాత కలర్ లైన్ ఉన్నారు, బళ్ళారి నుంచి అనురాధ. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేము గోల్డ్ తీసుకోవాలనుకుంటున్నాం, ఆర్నమెంట్. అది ఇప్పుడు తీసుకోమంటారా లేదంటే కొంచెం వెయిట్ చేయమంటారా? ఆర్నమెంట్ ఏమైనా అత్యవసరం ఉందండి? ఫంక్షన్స్ ఉన్నాయా? ఫంక్షన్స్ ఏం లేవు, మామూలుగానే ఊరికి. ఓకే, తీసుకుందాం అనుకుంటున్నారు. సో టెక్నికల్లీ ఏదైనా బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. గోల్డ్ ఇంకా వీక్ గానే ఉంటుందా? ట్రెండ్ చూస్తే వీక్ గా ఉంది, కాకపోతే ఇక్కడి నుంచి పెద్ద డౌన్ సైడ్ ఫాల్ ఉండే అవకాశం కనిపించట్లేదు. మన లాస్ట్ 1 ఇయర్ గా చూస్తే కనుక 24,000 to 25,000 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, మేజర్ బేస్ కూడా ఉంది, లాంగ్ టర్మ్ మద్దతు కూడా కనిపిస్తుంది. నా ఉద్దేశం కరెంట్ రేట్ కొంచెం ఒక చిన్న డిప్ లో కూడా తీసుకోవచ్చు, బై చేయొచ్చు. సో మీకు కనుక ఒకవేళ కొద్దిగా రిస్క్ తీసుకుందాం నా ఉద్దేశం ఉంటే వెయిట్ చేయండి. గోల్డ్ ప్రైసెస్ ఇంకా వీక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఎటువంటి గ్లోబల్ టర్మాయిల్ వచ్చినా కూడా గోల్డ్ లో స్ట్రెంత్ కనపడలేదు, పుంజుకోవడం లేదు. ప్రస్తుతం చూస్తే చాలా వీక్ గా కనిపిస్తుంది, $1,140 దగ్గర. అండ్ కొద్దిగా మన రూపాయి వీక్ అవుతూ ఉండడంతో గోల్డ్ ప్రైస్ అంతగా దిగరావడం లేదు ఇండియాలో, బట్ ఇంటర్నేషనల్ గా చూస్తే చాలా చాలా వీక్ గా ఉందండి. సో కొద్దిగా వెయిట్ చేయండి, మరికొంత తగ్గినప్పుడు డెఫినెట్ గా మీరు ఆర్నమెంట్స్ తీసుకోవచ్చు. అలాగే ఈమెయిల్స్ చాలా అందాయి. నాగిరెడ్డి మెయిల్ పంపించారు, జేపీ అసోసియేట్స్ ఈ రేట్లో తీసుకోవచ్చా, టెక్నికల్ ఎలా కనిపిస్తుంది? వీక్ గా ఉందండి, గత ఏడాది బట్టి చూస్తే కనుక కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ ఉంది, ఎక్కడ ఒక బుల్లిష్ ట్రెండ్ కనిపించట్లేదు. న్యూస్ లో కూడా ఇంకా ఏం పాజిటివ్ రావట్లేదు. లోయర్ రేట్లు కూడా 11-12 కొంచెం అట్రాక్టివ్ గా కనిపించినప్పటికీ పెద్ద రీబౌండ్ లక్షణాలు కనిపించట్లేదు, టెక్నికల్ గా అవాయిడ్ చేయడం మంచిది. ప్రదీప్ కుమార్ అడుగుతున్నారు, ఆర్చిడ్ కెమికల్స్, ఏషియన్ ఆయిల్ ఫీల్డ్ సర్వీసెస్, హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ఇటువంటి స్టాక్స్ అన్ని షార్ట్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? ప్రస్తుతం అవాయిడ్ చేయడం మంచిదండి. ఆర్చిడ్ కెమికల్ చూస్తే కనుక బాగా లోయర్ రేట్ నుంచి రీబౌండ్ అవడం జరిగింది. సో ప్రస్తుతానికి ఇచ్చిన స్టాక్స్ ని షార్ట్ టర్మ్ కోసం ముఖ్యంగా అవాయిడ్ చేయడం మంచిది. ఖమ్మం నుంచి రవీంద్ర బాబు అడుగుతున్నారు, 5,000 రూపాయలు SIP ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎటువంటి స్కీమ్స్ రికమెండ్ చేస్తారు? ఓకే, ఐసీఐసీఐ ఫోకస్డ్ బ్లూ చిప్ ఇంతకుముందు మాట్లాడుకున్నామండి, అందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్ అండ్ బిర్లా సన్ లైఫ్ Top 100 Fund ఈ మూడిట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి. 1,500, 1,500 and 2,000 rupees చొప్పున ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిది. దుర్గా ప్రవీణ్ అడుగుతున్నారు, అయాన్ ఎక్స్చేంజ్ తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం ఈ రేట్లో? ఇట్స్ ఎ వెరీ స్టడీ కంపెనీ అండి, మేజర్ గ్రోత్ అయితే మనం చూడలేదు. వాళ్ళు వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ 0B లో ఉన్నారు అండ్ ఇండస్ట్రియల్ సిస్టమ్స్ లో కూడా వాటర్, బట్ ఇట్స్ ఎ గుడ్ సెగ్మెంట్ టు బి అండి, ఉన్న సెగ్మెంట్స్ లో మంచి ఫ్యూచర్ ఉన్న సెగ్మెంట్, కాబట్టి కొద్దిగా కొనండి. కొద్దిగా లిక్విడ్ స్టాక్, ఇట్స్ మేజర్లీ యూనో మేనేజ్డ్ బై ఎంప్లాయీస్ టైప్ ఆఫ్ అ కంపెనీ. ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, కానీ కొద్దిగా కొనండి. సెకండ్ ప్రైస్ పాయింట్ లో ఒక 10% రిడక్షన్ వస్తే కొనండి. అశోక్ లేలాండ్ ఎలాంటి ఫైనాన్స్ కొనుక్కోవచ్చా ఇక్కడ లాంగ్ టర్మ్ కోసం? కుమార్ అడుగుతున్నారు. యా, లాంగ్ టర్మ్ కోసం ఐ థింక్ యూ కెన్ బై అండి. ఉన్న ఆటోమొబైల్ స్టాక్స్ లో అశోక్ లీలాండ్ మంచి ఆర్డర్ బుక్ ఉంది అండ్ మంచి స్ట్రెంగ్త్ కూడా కనిపిస్తుంది మార్కెట్ లో. అండ్ లాస్ట్ 2 quarters రిజల్ట్స్ కూడా చాలా ఫ్యాబులస్ రిజల్ట్స్ పోస్ట్ చేశారు. సో ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో మీరు ఈ క్వార్టర్ రిజల్ట్స్ రాగానే కొద్దిగా
లేదు ఓవరాల్ మార్కెట్ కరెక్ట్ అయినా ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో తప్పకుండా కొనండి. ఒక 5-6 రూపీస్ పడితే సెకండ్ ప్రైస్ పాయింట్ లో డెఫినెట్లీ కొనండి. రవీంద్ర రెడ్డి, బాల్ ఫార్మా, బాఫ్నా ఫార్మా ఈ రెండు కొన్నారు ఆయన 68 లో. బాల్ ఫార్మా, బాఫ్నా 27 రూపాయలు కొన్నారు, లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవచ్చు. బాఫ్నా ఫార్మా చూస్తే బాగా వీక్ గానే ఉంది, గత 6 నెలలుగా పెద్ద మూవ్మెంట్ కనిపించట్లేదు. ఏమైనా కొంచెం రీబౌండ్ వస్తే కనుక ఎగ్జిట్ అవడం మంచిది. కరెంట్ రేట్ 25-26 లో ట్రేడ్ అవుతుంది. జే షరీఫ్ అడుగుతున్నారు, ఎస్ బ్యాంక్ జూలై నిఫ్టీ 8545 లో షార్ట్ సెల్ చేశారు, అండ్ ఎస్ బ్యాంక్ ఈ రేట్ లో తీసుకుందాం అనుకుంటున్నారు, తీసుకోవచ్చా? షార్ట్ సెల్ పొజిషన్ మటుకు చూడండి, ఇవాళ క్లోజింగ్ కనుక మార్కెట్ స్టడీగా 8600 దగ్గర ఉంటే కనుక మీరు ఉద్దేశం, నా ఉద్దేశం ఇవాళ మీరు క్లోజ్ చేయడం మంచిది. ఎస్ బ్యాంక్ ఈ రేట్లో తీసుకోవడం మంచిదేనండి. లాస్ట్ 3 మంత్స్ గా బాగా స్ట్రాంగ్ గా కన్సాలిడేషన్ అవుతుంది, మేజర్ సపోర్ట్ దగ్గర వచ్చి ఇప్పుడే కొంచెం బ్యాంక్ స్టాక్ యాక్టివిటీ కూడా వచ్చింది కాబట్టి తీసుకోవచ్చు. సుధాకర్ రెడ్డి అడుగుతున్నారు, హెచ్డిఎఫ్సి ట్యాక్స్ సేవర్, ఐసిఐసిఐ ట్యాక్స్ ప్లాన్ అండ్ ఎస్బీఐ మ్యాగ్నమ్ ట్యాక్స్, వీటిలో 2008 నుంచి రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేస్తున్నారట, ఇక్కడ ఫండ్స్ విత్డ్రా చేసుకోవచ్చా? మీకు రిక్వైర్మెంట్ ఉంటే విత్డ్రా చేసుకోవచ్చు అండి, రిక్వైర్మెంట్ లేకపోతే ఇందులోంచి బయటికి తీసుకొచ్చి మీరు రెగ్యులర్ డైవర్సిఫైడ్ ఏదైనా ప్రైమరీ ఇష్యూస్ లేదా ఫ్రంట్ లైన్ ఈక్విటీ షేర్స్ లో కొనుక్కోవడానికి వాడుకోవచ్చు. అంటే అగైన్ మీకు అట్లీస్ట్ 4-5 ఇయర్స్ టైం ఫ్రేమ్ ఉంది, ఆ 4-5 ఇయర్స్ తర్వాతనే డబ్బులు కావాలంటే యూ కెన్ గెట్ ఇన్ టు ఈక్విటీ అండి. అదర్వైజ్ మీకు నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో గోల్స్ ఏమైనా ఉంటే మీరు సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ లో పెట్టుకుని యూ కెన్ లుక్ అట్, మీరు ట్యాక్స్ ల్యాబ్ ప్రకారము 30% స్లాబ్ లో ఉంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని మీరు ఆ అమౌంట్ ని వాడుకోవచ్చు, లేదంటే లోవర్ స్లాబ్ లో ఉంటే కనుక ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా మీరు చూసుకోవచ్చు. కాశీ అన్నపూర్ణ, జెట్ ఎయిర్వేస్ 300 రూపాయలు కొన్నారు, హోల్డ్ చేయొచ్చా? స్పర్ట్ వస్తే ఐ థింక్ ఇట్స్ బెటర్ టు కమ్అట్ అండి. దో వాళ్ళకి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్ పడ్డా కానీ ఎయిర్లైన్ ఇండస్ట్రీలో మేజర్ గా క్యాపిటల్ అప్రిసియేషన్ రాదు, బట్ ఇక్కడ నుంచి మేజర్ డౌన్ సైడ్ లేదా స్పర్ట్స్ లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది, అండ్ నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో స్థిరంగా ట్రేడ్ అవుతుంది 8600 సమీపంలో. బ్యాంక్ నిఫ్టీ మాత్రం చాలా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది, 320 పాయింట్లు పెరిగింది. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్, రేపొద్దున బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో మళ్ళీ కలుద్దాం.